హాయ్ గైస్ వెల్కమ్ టు వీటీవీ మన అందరికీ ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు ఆయన పాన్ ఇండియా స్టార్ అయినప్పటి నుంచి అతని క్రేజ్ అయితే చాలా చాలా పెరిగింది కానీ అతను రీసెంట్ మూవీస్ అయితే వరుసగా డిసప్పాయింట్ చేస్తున్నాయి మూవీస్ అనే కాకుండా మూవీ అప్డేట్స్ అన్న పర్సనల్ గా ప్రభాస్ లుక్ అన్నా కూడా అందరినీ డిసప్పాయింట్ చేస్తుంది దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి మన అందరికి ఎక్కువగా ఫేమస్ అయింది బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ తర్వాత సో మెయిన్ గా బాహుబలి పార్ట్ వన్ గానీ పార్ట్ టూ గాని చూసామంటే అతని బాడీ అయితే భయంకరంగా ఉంటది సో దాని వల్ల దాన్ని బిల్డ్ చేయడానికి ఆయన చాలా చాలా కష్టమైతే పడ్డారు కానీ రీసెంట్ గా లుక్స్ చూసామంటే వర్స్ట్ గా ఉన్నాయి అంటే అప్పట్లో ఉన్న ఫేస్ కట్ గానీ ఆ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ గానీ అంత ఏజ్ పెరుగుతున్నప్పుడు కొద్ది నెమ్మదిగా తగ్గుతుంది కానీ ఇక్కడైతే డ్రాస్టిక్ చేంజ్ అయితే చూసాం దీనికి అసలు మెయిన్ రీజన్ అయితే ఏంటి అలాగే రాజమౌళితో మూవీ గానీ చేశారంటే గ్యారంటీ గా అన్ని మూవీస్ వరుసగా ఫెయిల్ అయిపోతాయి లేకపోతే నెక్స్ట్ మూవీ గ్యారంటీ గా ఫ్లాప్ అవుతుంది ఇది ఈ మెయిన్ రీజన్ అసలు ఏంటి ఇది అయితే ఇవాళ వీడియోలో అయితే చూద్దాం సో ఇప్పుడు గానీ చూసామంటే ప్రభాస్ లుక్ గానీ చూసామంటే బాహుబలి టూ వరకు సూపర్ కూల్ గా అయితే ఉంది కానీ దాని నెక్స్ట్ మూవీ సాహో టూ ఇయర్స్ గ్యాప్ లో అయితే వచ్చింది అక్కడ గట్టి చేంజ్ అయితే కనబడింది అందరికీ అయితే హెయిర్ స్టైల్ కొంతమందికి నచ్చింది కొంతమందికి ఆర్టిఫిషియల్ గా అనిపించింది ఇంకా ఫేస్ పరంగా గానీ చూసామంటే కొంచెం ఉబ్బినట్టు కొంచెం లావ్ అయినట్టు ఇంకా కాస్త చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఫేస్ లో అక్కడ నుండి గానీ చూసామంటే ఇంకా ఒక్కొక్కటి ఇంకా రాధేశ్యం గాని ఆది పురుషైతే అయితే ఇంకా ఘోరం అసలు లుక్స్ లో గాని చూసామంటే ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎందుకు ఇలా ఫెయిల్ అయ్యారు ఇలా గాని చూసామంటే బాహుబలి టైమ్ లోనే ఒక మంచి బిల్డ్ అయితే చేశారు దీని వల్ల ఆయన హెవీ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు సో అదే టైమ్ లో ఇంజరీస్ అయ్యాయి సో అదే ఇంజురీస్ అలాగే అత ప్రభాస్ కూడా ఏం చూసామంటే అంటే ఒక హెవీ ఫుడ్ దీని వల్ల ఎక్కువ ఫుడ్ తింటారు కొంచెం ఫ్యాట్ కూడా పుట్ ఆన్ అయితే చేస్తారు సో దీని వల్ల ఈ ఇంజురీస్ టైమ్ లో ఉండాల్సిన ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ అయితే అయింది సో అది కూడా ఆ ఏజ్ లో అవడం వల్ల ఏజింగ్ అన్న ప్రాసెస్ ని ఇంక్రీస్ చేయడానికి అక్కడ అదైతే హెల్ప్ అయితే చేసింది సో ఎవరు కూడా ప్రభాస్ పెట్టినంత డెడికేషన్ అయితే ఎవరు పెట్టరు ఎందుకంటే అతను బాడీ బిల్డ్ చేయడానికి చాలా చాలా కష్టం అయితే పడతారు అందరిలాగే సో ఎంత డబ్బులు ఎంత చూసుకున్నా కూడా ఎన్ని స్టెరాయిడ్స్ వాడినా ఆ ఏజ్ లో ఆ బాడీని బిల్డ్ చేయడం అనేది చాలా చాలా అయితే కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ బేస్ ని చూసామంటే సాహోలో బాడీకి విఎఫ్ఎక్స్ ఏ వాడారు ఎందుకంటే సాహోలో మనం బాడీని స్లిమ్ అయితే చేశారు ఎందుకంటే ఆ మధ్యలో చెప్పాను కదా ఫ్యాట్ అనేది పుట్ ఆన్ అయిందని అక్కడ స్లిమ్ ఫేస్ లోకి వెళ్ళినప్పుడు విఎఫ్ఎక్స్ బాడీని అయితే యూస్ చేశారు సో ఇక్కడ చాలా మంది డిసప్పాయింట్ అయితే అయ్యారు ఏంటంటే అందరు హీరోలు సిక్స్ ప్యాక్ లు చాలా ఈజీగా చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఫుల్ గా హ్యాపీ అయితే చేస్తున్నారు కానీ మన ప్రభాస్ మాత్రం ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్ గా విఎఫ్ఎక్స్ అయితే యూస్ చేశారు సో దీని వల్ల ఏమైందంటే అతను చూసే మన కొత్త మూవీస్ సాహో తర్వాత రాధేశ్యామ్ అన్న ఆది పురుష అన్న అతని మీద ఎక్కువ విఎఫ్ఎక్స్ పెట్టడానికి రీజన్ అయితే అయింది సో ఇది బ్లేమ్ అయితే తీసుకోవాలి ప్రభాస్ గారు బ్లేమ్ అయితే తీసుకోవాలి బాడీ ఫుల్ కండిషన్ లో లేనప్పుడు అతను లైన్ గా మూవీస్ సైన్ అయితే చేశారు ఆ మూవీస్ లో ఇప్పుడు రాధేశ్యామ్ కంటే ఒక లవర్ బాయ్ రోల్ ఆ స్లిమ్ గెటప్ అయితే సెట్ అయితే అయింది మొత్తం లిక్విడ్ డైట్ చేశారు జ్యూస్ డైట్ చేశారు దాని వల్ల మొత్తం ఒక స్లిమ్ లుక్ వచ్చింది యాంటీ ఏజింగ్ లా అనిపించింది అక్కడ కూడా ఫేస్ మీద అక్కడక్కడ విఎఫ్ఎక్స్ అయితే యూజ్ అయితే చేశారు కానీ ఆది పురుషు ఇక్కడే మెయిన్ దెబ్బ ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ ఎలా అనాలో ఇక్కడ మన ప్రభాస్ గారు కూడా అంతే బ్లేమ్ అయితే తీసుకోవాలి ఎందుకంటే రాముడు రోల్ అలాగే అక్కడ డైరెక్టర్ ఏంటంటే ఒక భయంకరమైన బీస్ట్ బాడీ కావాలన్నట్టుగా అయితే అడిగారు సో ఇదే టైంలో ప్రభాస్ ఉన్న నీ సర్జరీ ప్రాబ్లమ్ అలాగే హెల్త్ ఇష్యూస్ వల్ల బాడీ బిల్డ్ అయితే చేయలేరు దీని వల్ల మూవీలో పెట్టాల్సిన విఎఫ్ఎక్స్ కన్నా ప్రభాస్ బాడీ బైసప్ మీద ఎక్కువ అయితే పెట్టారు విఎఫ్ఎక్స్ సో దీని వల్ల బడ్జెట్ ఇష్యూ వస్తుంది గ్యారంటీ గా విఎఫ్ఎక్స్ లో కాంప్రమైజ్ అయితే అయ్యారు ఇది ఒక్కటే రీజన్ అని నేను చెప్పను గానీ ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ నెక్స్ట్ స్క్రిప్ట్ సెలక్షన్ ప్రభాస్ స్క్రిప్ట్ సెలక్షన్ గానీ చూసామంటే అసలు అన్న మూవీ అసలు ఎందుకు అయితే వదిలేచ్చు ఎందుకంటే పెట్టిన డబ్బులు అట్లీస్ట్ స్క్రీన్ మీద లాస్ట్ హాఫ్ అవర్ ఆ గ్రాండియర్ ఆ ఫైట్ ఆ కొంత ఫ్యాన్ స్టఫ్ అయితే ఉంది కాకపోతే ఇక్కడ రాధేశం గాని చూసామంటే అది చెడ్డ మూవీ అని కంప్లీట్ గా అనలేకపోయినా ప్రభాస్ గారు చేయాల్సిన మూవీ అయితే కాదు అంత ఫేమ్ అంత పాన్ ఇండియా రేంజ్ వచ్చిన తర్వాత అది కూడా ఒక యాక్షన్ హీరో అక్కడ సరిగ్గా చూడాలి ప్రభాస్ను ఒక యాక్షన్ హీరోలో అక్కడ అందరూ చూద్దాం అనేసి అనుకున్నారు కానీ లవర్ బాయ్ గెటప్ ఆ స్టోరీ ఆ సెట్టింగ్ అదంతా ఎంత గ్రాండ్ గా ఎంత బాధ చేసినా ఎంత మంచి విఎఫ్ఎక్స్ ఉన్నా కూడా అది ఎక్కలేదు ఎవరికి లేదు సో అది సైడ్ అయితే తీసేద్దాం నెక్స్ట్ ఆది పురుష ఆది పురుషు గారిని చూసామంటే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ కంప్లీట్ ట్రోల్ ఆ మూవీ రిలీజ్ అనౌన్స్ చేసినప్పుడు హైప్ కి మన ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడు హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ ఒక కార్టూన్ మూవీలా చేశారు ప్రభాస్ గారి ఇమేజ్ అయితే మొత్తం కిందకి అయితే వచ్చింది ఆ మూవీ వల్ల కంప్లీట్ గా అయితే చెప్పొచ్చు రాధేశ్యామ్ వల్ల ఒక ఫెయిల్యూర్ వచ్చింది కానీ దీని వల్ల ఇమేజ్ డౌన్ చేయడానికి అయితే అయిపోయింది సో ఇప్పుడు సలార్ అయితే వస్తుంది నాకు తెలిసి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ప్రభాస్ గారు చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే సలార్ మూవీ సైన్ చేయడం దీనిలో ఫ్యాన్ ఏదైతే ఆఫ్ కావాలో అది కంప్లీట్ ప్యాకేజ్ అయితే ఉంటది ఈ మూవీలో అలాగే అందరూ ఎవరెవరైతే ప్యాన్ ఇండియా రేంజ్ ఆడియన్స్ అయితే వచ్చారో ప్రభాస్ ని ఈ రోల్ లో చూడడానికి ఎక్కువ ఇష్ట పడుతున్నారు ఇష్టపడుతున్నారు సో ఫ్యూచర్ లో వచ్చే ప్రాజెక్ట్ మీ కూడా మంచి హైప్ అయితే ఉంది ప్రాజెక్ట్ కే వచ్చే టైం కి చాలా చాలా ఇప్పుడు సలార్ గానీ హిట్ గానే అయిందంటే దానికి హైప్ అయితే డబల్ అయితే అయిపోతుంది సో దీని వల్ల ప్రభాస్ కెరీర్ ఇప్పుడు గానీ చూసామంటే కంప్లీట్ గా సలార్ ఇంకా ప్రాజెక్ట్ కే మీదే ఉంది నెక్స్ట్ వచ్చే స్పిరిట్ మధ్యలో ఎలా ఉన్నా కూడా ఈ రెండిటి మీద కంప్లీట్ హైప్ అయితే ఉంది సో ఇప్పుడు రాజమౌళి గారి వల్లే అసలు ఇదంతా అయిందంటే అది వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా ఎందుకంటే బాహుబలి టైంలో లో అతను చేయడం వల్లే అంత హెవీ వర్కౌట్స్ చేస్తారు ఆ రోల్ బిల్డ్ చేస్తారు సో అది రాజమౌళి గారు తప్పు కూడా కాదు అతను యాక్టర్కి ఏం కావాలో అతనయితే అక్కడ చెప్తారు ఆ డిమాండ్ అయితే ఆ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయడం హీరో రెస్పాన్సిబిలిటీ సో ఇక్కడ ఎవరిది అయితే కాదు అందరూ వాళ్ళ డ్యూటీ అయితే ఇక్కడైతే చేశారు సో రాజమౌళి గారు మూవీ చేయడం వల్లే కంప్లీట్ గా ఫెయిల్యూర్స్ వచ్చాయని మనం అయితే అనలేం అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది తప్ప ఓన్లీ రీజన్ అయితే ఎప్పుడు అవ్వదు ఓన్లీ రీజన్ ఏమవుతుంది అంటే బ్యాడ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఇది మన ప్రభాస్ గారే చేశారు అది ఆయన చేసిన తప్పో లేకపోతే వాళ్ళకి ఇచ్చిన ఐడియాస్ తప్పు అదంతా ఒక వేరే డిస్కషన్ ఆస్పెక్ట్ అయితే కంప్లీట్ గా ఇది ఎవరి మీద పెట్టకూడదు ఒక మూవీ ఫెయిల్ అయిందంటే గ్యారంటీ గా అది హీరో తీసుకునే రిస్క్ ఇది రీసెంట్ గా మహేష్ బాబు గారు కూడా చెప్పారు సో మూవీ సక్సెస్ అయిందంటే డైరెక్టర్ వల్ల అంటారు మ్యూజిక్ వల్ల అంటారు కానీ ఒక స్టార్ హీరో మూవీ ఫెయిల్ అయిందంటే గ్యారంటీ గా స్క్రిప్ట్ సెలెక్షన్ వల్లనే అంటారు సో దీని వల్ల ప్రభాస్ గారు కూడా బ్లేమ్ అయితే తీసుకోవాలి ఇన్ఫాక్ట్ ఆయన కూడా అన్నారు అసలు రాధేశ్యామ్ అన్న మూవీని ఎందుకు చేశాను అసలు లవర్ బాయ్ ఇమేజ్ ఎందుకు నాకు నేను యాక్షన్ హీరో కదా అని సో ఒక్క ఫైట్ కూడా లేని మూవీ అది ఇంకా ఆది పురుషు అయితే కంప్లీట్ గా బాలీవుడ్ లో బిస్కెట్ అయితే చేశారు సో ఇంకా మీద సలార్ గానీ హిట్ అయిందంటే ప్రభాస్ గారి రేంజ్ బాహుబలికి మించి పైకి అయితే వెళ్ళిపోతుంది ఎటువంటి డౌట్ అయితే లేదు సో మీకు ఇంకా ఏ రీజన్స్ అనిపించాయి మన ప్రభాస్ మూవీస్ ఫెయిల్ అవడానికి కానీ కింద కామెంట్ అయితే చేయండి మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి